అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్, జిహెచ్ఎస్ జేబిఎస్ ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు నేను చెప్పబోయేది 9వ తరగతి 2వ పాఠం భూమి సహజ ఆవరణములు, శిలావరణము. ఈ భూమి మీద కోట్లాది జంతువులు, వృక్షజాలం, సూక్ష్మజీవులతో పాటు మనుషులతో పాటు అనేక రకాల జీవ జంతువులు నివసిస్తూ ఉన్నాయి. మానవ జీవితం గురించి అనేక రకాల అధ్యయనం చేసిన తర్వాత ప్రస్తుత ఉన్న రూపాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ ఖండచలన సిద్ధాంతం గురించి, గెలాక్సీ, భూమి గురించి, సౌర వ్యవస్థ, అనేక రకాల అధ్యయనాల తర్వాత భూమి ఇలా ఎలా పరిణామం చెందిందో మనం తెలుసుకోగలిగినాము. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్లో భూమి గురించి అధ్యయనం చేసిన వ్యక్తులు, భూశాస్త్రజ్ఞులు భూమిని 4 ఆవరణాలుగా విభజించడం జరిగింది. ఆ 4 ఆవరణాల్లో మొదటిది శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణం. ఇక్కడ మనం ఈ ఆవరణాల ముఖ్యమైన అంశాలను, వాటి మధ్య అంతఃసంబంధాలను, వాటితో మానవులకు గల సంబంధాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా శిలావరణం. ఈ శిలావరణము, జలావరణము మన భూమిపైన ఎలా కనిపిస్తాయో మీరు ఇక్కడ కనిపిస్తున్న గ్లోబ్లో చూడొచ్చు. ఈ నీలిరంగులో ఉన్నది మొత్తం కూడా జలావరణము, ఆకుపచ్చ రంగులో ఉన్నది, ఖండాల రూపంలో ఉన్నది భూమి, మొత్తం శిలావరణం. జలావరణము మొత్తం ప్రపంచ పటంలో మనం చూసుకున్నట్టయితే 71% మనకు జలావరణమే కనిపిస్తూ ఉంది. మిగిలిన 29% భూమి రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది. శిలావరణం భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర ఇది. దీంట్లో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఇంగ్లీష్లో లితోస్పియర్ అంటారు. లితోస్పియర్ అనే పదము గ్రీక్ భాష నుంచి ఉద్భవించింది. లితో అంటే రాయి లేదా శిల అని అర్థం, స్పెయిరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు. పర్వతాలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, లోతైన అగాధాలు వంటివి మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ అగాధాలు, ఈ పర్వతాలు ఇవన్నీ కూడా గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకోవడం జరిగింది. భూమి వేడెక్కినప్పుడు కానీ, చల్లబడినప్పుడు కానీ గాలిని, నీటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ మండలం పైననే జంతువులు, జీవజాలం మొత్తం కూడా నివసిస్తూ ఉన్నాయి. ఈ గట్టి పొరలో ఉండే రాళ్ళని, మట్టిని, ఇతర వస్తువుల్ని అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము. తర్వాత మనకు జలావరణం, నీరు ఉండే మండలం జలావరణం అంటారు. నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని హైడ్రోస్పియర్ అంటారు. అంటే హ్యూడర్ అనే గ్రీక్ పదం నుంచి ఇది ఉద్భవించింది. అనగా ఇది నీరు అని అర్థం. వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలన్నీ కూడా ఈ మండలంలో ఉంటాయి. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల మధ్య కూడా ఉన్నది. దానినే మనం భూగర్భ జలం అని కూడా పిలవడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్న ఇక్కడ ఉన్న ప్రపంచ పటం, ఇది అవుట్లైన్ మ్యాప్. ఈ ప్రపంచ పటంలో ఈ నీలి రంగులో ఉన్నది మొత్తం కూడా మనం మహాసముద్రాన్ని గుర్తించగలుగుతాము. ఇక్కడ తెలుపు రంగులో ఉన్న వాటి మీద మనము ఖండాలని గుర్తించుకోగలుగుతాం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఖండాలు అనేవి 7 ఉంటాయి, మహాసముద్రాలు అనేవి 5గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మనం చెప్పుకునే అంశం వాతావరణం. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ అనే గ్రీక్ పదానికి ఆవిరి అనే అర్థం. ఈ మండలంలో మనం పీల్చుకునే ప్రాణవాయువు, మనం వదిలే బొగ్గు పులుసు వాయువు, నత్రజీని, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు, ధూళికణాలు మనకు ఈ ఆవరణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అంశం జీవావరణం. గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాల్లో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఈ ఆవరణంలో ఉండడం జరుగుతుంది. దీన్నే జీవావరణం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని బయోస్పియర్ అంటారు. అంటే బయోస్ అనే గ్రీక్ పదం నుంచి ఈ పదము వచ్చింది, బయోస్పియర్. బయోస్ అంటే జీవం అని అర్థం. మనం చెప్పుకున్న శిలావరణం, జలావరణం, వాతావరణం, ఈ 3 ఉన్న ఒక చోట జీవావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 3 మండలాలు, ఈ 3 సహజ ఆవరణాలు కలిసి జీవావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ 4 ఆవరణాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడిపోయి ఉండి ఒకదాంతో ఒకటి ప్రభావితం చేసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంది.
మనం ఇప్పుడు మనం చెప్పుకునే అంశం శిలావరణం. శిలావరణం మనం నివసిస్తున్న నేలకు సంబంధించినది. శిలావరణం ఈ పై భూమిపైన ఉన్న పై పొరలో సమతలంగా లేదని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. ఈ అధ్యయనంలో మనం ఇప్పుడు భూస్వరూపాల గురించి తెలుసుకోవాలి. ఈ శిలావరణంలో భూస్వరూపాల గురించి మనం తెలుసుకోవాలి. భూమిపై పొర సమతలంగా లేదు. ఇది అగాధాలతో నిండిన మహాసముద్రాలతోనూ ఉన్నది. మిగిలినది ఖండాలుగా విభజించడం జరిగింది. అందువలన భూమిపైన ఏర్పడిన భూస్వరూపాన్ని మొత్తం మనం మూడు రకాల భూస్వరూపాలుగా మనం విభజించుకున్నట్టయితే, దాంట్లో మొదటి శ్రేణి భూస్వరూపాలుగా మనము ఖండాలను మహాసముద్రాలను ఉదాహరణలుగా చెప్పుకుంటాము. రెండవ శ్రేణి భూస్వరూపాలుగా ఈ మైదాన ప్రాంతాలు, పీఠభూములు, పర్వతాలను మనం ఈ రెండవ శ్రేణి భూస్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ శ్రేణి భూస్వరూపాలు అనేవి భూమి లోపల ప్రక్రియ వలన ఏర్పడినవి. మూడవ శ్రేణి భూస్వరూపాలు నీరు, గాలి వలనే ఏర్పడిన భూస్వరూపాలని మనం మూడవ శ్రేణి భూస్వరూపాలుగా చెప్తూ ఉన్నాం. ఉదాహరణగా కొండలు, లోయలు, డెల్టాలు, వీటిని మనం మూడవ శ్రేణి భూస్వరూపాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న మన అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వీటికి సమాధానాలుగా మీ స్వయంగా మీరు ఆలోచించి రాయండి. మొట్టమొదటిది భూమి ఆవరణములు ఎన్ని, అవి ఏవి. తర్వాత శిలావరణము అనగానేమి. ప్రపంచపటంలో మహాసముద్రాలను గుర్తించండి. థ్యాంక్ యూ.